సూలూరుపేట ఏడీఏ రాజ్ కుమార్ మాట్లాడటం. ఈరోజు మనం దర్వార్ సత్రం మండలం తల్లంపాడు గ్రామ పంచాయతీలో ఉన్న రైతు భరోసా కేంద్రం వద్ద అగ్రికల్చరల్ అడ్వైజరీ బోర్డు మీటింగు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన మండల వైసీపీ నాయకులు శ్రీనివాసులు రెడ్డి గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ సుజాతమ్మ గారికి, ఇక్కడికి ఈ సమావేశంలో విచ్చేసిన అడ్వైజరీ బోర్డు సభ్యులకు, రైతులకు, అదేవిధంగా ఈ యొక్క ఆర్బీకే విఏఏ భారతికి అందరు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినామంటే, ముఖ్యంగా ఈ యొక్క రైతు భరోసా కింద దాదాపు 1300 ఎకరాలు సాగుబడిలో ఉంది. వివిధ రకాల పంటలు వేస్తున్నారు. ముఖ్యమైన పంటలు వచ్చి వరి, వేరుశనగ. ఈ గ్రామంలో పంటలకు సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్, అనగా ఒక ప్రణాళిక ఒకటి తయారు చేసే దానికోసమే ఈ యొక్క అడ్వైజరీ బోర్డు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అయితే మనం అనేక విషయాలు ఈ మీటింగ్లో చర్చించుకున్న తర్వాత వాటన్నిటిని కూడా మనము ఈ యాక్షన్ ప్లాన్లో పెట్టి వాటిని తయారు చేసి పై అధికారులు కూడా పంపించి సకాలంలో మనకు ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించిన అన్ని వసతులు ఏవైతే మనము ఇక్కడ వ్యవసాయానికి సంబంధించినట్టు కావాలన్నా వాటన్నిటిని కూడా మనము ముందుగానే మనం తెప్పించుకునే దానికోసం ఈ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. గతంలో రైతులు అందరూ కూడా దగ్గరలో ఉన్న పట్టణాలకు వెళ్ళి విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ అన్నీ కూడా ప్రైవేటు సంస్థల వద్ద కొనుగోలు చేసేవాళ్ళు. అయితే అక్కడి నుంచి మళ్ళీ తీసుకురావాలన్నా అనేక పనులు, వ్యవసాయ పనులు పోగొట్టుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చేవాళ్ళు. అయితే ఇదంతా కూడా వ్యయ ప్రయాసతో కూడిన విషయము. అయితే మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రైతుల గురించి ఆలోచించి రైతులకి మేలు చేయాలని సదుద్దేశంతో రైతులు, ఏ రైతు కూడా నకిలీ ఎరువుల ద్వారా అయితేమి, నకిలీ పురుగు మందుల ద్వారా అయితేమి, నకిలీ విత్తనాల ద్వారా అయితేమి ఎలాంటి నష్టం జరగకుండా ప్రతి రైతు కూడా సకాలంలో పంటలు పండించుకొని మంచి దిగుబడులు సాధించాలని ఉద్దేశంతో రైతులకి ముంగిటే ఈ యొక్క విత్తనాలు అయితేమి, ఎరువులు అయితేమి, పురుగు మందులు అయితేమి, వ్యవసాయ పనిముట్లు అయితేమి, ఇతర రకాల అన్ని సదుపాయాలు కూడా వారి యొక్క గ్రామ స్థాయిలోనే రైతులందరూ కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలని ప్రతి గ్రామ సెక్రటరియేట్ దగ్గర ఏర్పాటు చేసి అక్కడ ఒక వ్యవసాయ సిబ్బందిని పెట్టి రైతులకు అందరికి కూడా మేలు చేస్తున్నారు. రైతులు వ్యవసాయం చేయాలంటే వ్యవసాయ పనిముట్లు అవసరము, విత్తనాలు అవసరము, ఎరువులు అవసరము, పురుగు మందులు అవసరము. అయితే ఇవన్నీ కూడా మనము ఏ విధంగా మనం పొందాలి, ఎంత క్వాంటిటీలో కావాలనేది వాటన్నిటిని కూడా మనం ఇప్పుడు చర్చించుకుంటాము. మొదటగా మనం విత్తనాలు చూసినట్లయితే, విత్తనాలు మనకు ఈ మెయిన్ పంట వేసే ముందు, ప్రధాన పంట వేసే ముందు పచ్చరొట్ట విత్తనాలు వేస్తారు, ఎరువులు వేస్తారు, వాటినే జనుము, జీలగ, పిల్లిపెసరు అంటాము. అవి కూడా ఈ యొక్క ప్రాంతంలో దాదాపు ఈ యొక్క పొలానికంతా కూడా సరిపోయేటట్లు ఎన్ని పిల్లిపెసరు అయితేమి, జనుము అయితేమి, జీలగలు అయితేమి, ఇలాంటి విత్తనాలు ఎన్ని కింటాలు కావాల్సి వస్తుంది, వాటన్నిటిని కూడా చర్చించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధాన పంటలైన వరి రకాలు, వరి బీపీటీ రకాలు ఎక్కువ వేస్తారు, ఆర్ఎన్ఆర్ ఎక్కువ వేస్తారు, అదేవిధంగా నెల్లూరు జీలకర్రలు వేస్తారు, ఇతర రకాలు కూడా వేస్తున్నారు ఇక్కడ. అయితే ఇవన్నీ కూడా ఎన్ని కింటాలు అవసరము, ఎంతమంది రైతులు ఏ రకాలు వేస్తున్నారు, ఎన్నెన్ని కింటాలు కావాల్సి వస్తుంది, ఏ రకం ఎంత కింటాలు కావాల్సి వస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎరువులు తీసుకున్నట్లయితే కాంప్లెక్స్ ఎరువులు వేస్తారు, కొంతమంది సూటి ఎరువులు వేస్తారు. అదేవిధంగా కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటే కొంతమంది డిఏపి, కొంతమంది ఇరవై కిరై వేస్తారు, కొంతమంది సూపర్ ఫాస్ఫేట్ వేస్తారు, కొంతమంది ఇతర రకాల కాంప్లెక్స్లు 319 ఇలా రకరకాల ఎరువులు వేస్తారు. ఇవన్నీ కూడా ఎన్ని మెట్రిక్ టన్నులు ఈ యొక్క రైతులు వేస్తున్నారు, అదేవిధంగా ఎంత క్వాంటిటీ అవసరమవుతుంది అనేది కూడా ఈరోజు మనం యాక్షన్ ప్లాన్లో చర్చించుకోవడం జరుగుతుంది. తర్వాత మరి ఈ పురుగు మందులకు వచ్చినట్లయితే, పురుగు మందులు కూడా ఈ ప్రాంతంలో పంటలకు ఎలాంటి తెగుళ్ళు ఆశిస్తున్నాయి, ఎలాంటి పురుగులు ఆశిస్తున్నాయి, వాటన్నిటిని కూడా నివారించుకోవాలంటే ఎంత క్వాంటిటీలు, అంటే ఎన్ని లీటర్లు తెగుళ్ళు మందులు కావాలి, ఎన్ని లీటర్ల పురుగు మందులు కావాలి, ఏ తెగుళ్ళకి వేటికైతే ఎంత క్వాంటిటీ సరిపోతుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. ఈ గ్రామంలో ఎడగారిలో దాదాపు 300 ఎకరాలు వరి కూడా వేశారు. దాదాపు మనము యూరియా కూడా ఒక 5 టన్నుల వరకు కూడా తెప్పించడం జరిగింది. అదేవిధంగా ఈ కాంప్లెక్స్ ఎరువులు కూడా 2 టన్నులు
రైతు భరోసా కేంద్రం ద్వారా తెప్పించి రైతులకు గ్రామాల్లోనే వాళ్ళ ఇంటి ముందర వీటన్నిటిని కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతిదీ కూడా రైతులకి వాళ్ళ యొక్క గ్రామ స్థాయిలో వాళ్ళ ఇంటి ముందరే ప్రతి ఒక్కరికి కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రణాళికలు మనం తయారు చేసుకుంటున్నాం. ముఖ్యంగా వ్యవసాయం చేయాలంటే వ్యవసాయ పనిముట్లు అవసరం కాబట్టి కస్టమర్ హైరింగ్ సెంటర్స్ అనేవి కూడా మనం ఒక గ్రూపులుగా తయారు చేసి 5 మంది సభ్యులతో ఈ బ్యాంకు రుణాలను కూడా ఒక 50% తీసుకొని 40% రాయితీతో 10% రైతులు కట్టుకొని వాటిని కూడా ఏర్పాటు చేసి వ్యవసాయ పనిముట్లు అన్నింటిని కూడా ఈ యొక్క రైతు భరోసా కేంద్రం వద్ద ఉంచి వాటిని ఏ రైతులకైతే సకాలంలో వ్యవసాయం చేసుకునే దానికోసము రెండల రూపంలో ఇచ్చి ఆ యొక్క నామినల్గా అమౌంట్ కూడా కలెక్ట్ చేసి వాటన్నింటిని కూడా రుణాలు తీసుకునే దానికి కూడా ఈ ప్రణాళికలో చేర్చడం జరుగుతూ ఉన్నది. మీకు అందరికీ తెలిసిందే, రైతు భరోసా కేంద్రాల ద్వారా అనేక ఈరోజు ఉపయోగాలు ఉన్నాయి. రైతు విత్తనం వేసిన దగ్గర నుంచి పంట కొనుగోలు అమ్మేద వరకు కూడా ఉపయోగాలు ఉన్నాయి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా రైతు భరోసా పెట్టుబడి కింద, పిఎం కిసాన్ పెట్టుబడి కింద కూడా ఇస్తున్నారు. అదేవిధంగా దాదాపు ఈ గ్రామంలో 350 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా ఈ పంటలు వేసిన తర్వాత ఈ క్రాపింగ్ అనేది కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఈ క్రాపింగ్ రైతులందరూ చేసుకోవడం వల్ల పంటల బీమా కూడా నమోదవుతూ ఉన్నది. దాదాపు ఈ సంవత్సరం కూడా ఒక 45 మంది రైతులకి 25,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పంట నష్టం జరిగినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కింద కూడా ఈ అమౌంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు లాస్ట్ ఇయర్ ఈ గ్రామంలో 2 లక్షల వరకు కూడా రైతులు లబ్ధి పొందారు. అదేవిధంగా పంట పండిన తర్వాత ధాన్యాన్ని కొనుగోలు చేసేదానికి కూడా ఈ రైతు భరోసా కేంద్రాలు ఉపయోగపడతాయి. ఈ సంవత్సరం కూడా దాదాపు మన రైతు భరోసా కేంద్రం ద్వారా 25 మెట్రిక్ టన్నులు వరి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయించడం జరిగింది. ఇవే కాకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట రుణాలు ఇప్పించడము, వడ్డీ లేని రుణాలు ఇప్పించడము, లక్ష లోపల రుణాలు తీసుకున్న వారికి 0% వడ్డీ వర్తించేటట్లు చేయడము, అదేవిధంగా మట్టి నమూనాలు అన్నింటిని కూడా సేకరించి వాటన్నింటిని కూడా పరీక్ష చేసి ఆ యొక్క భూసారాన్ని బట్టి ఏ మొలకలు ఎంత లోపాలు ఉన్నాయో తెలుసుకుని వాటి ద్వారా ఎరువులు వేయించడం కూడా జరుగుతూ ఉన్నది. ఇదే కాకుండా పశు సంవర్ధక శాఖ ద్వారా ఈ పశువుల దాణా అయితేమి, ఈ వ్యాధులకు సంబంధించిన టీకాలు అయితేమి, ఇతర రకాల సదుపాయాలన్నింటిని కూడా ఈ వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఇప్పించడం జరుగుతూ ఉన్నది. ఇదే కాకుండా ఉద్యానవన శాఖ ద్వారా ఈ పండ్ల తోటలకు సంబంధించి, అదేవిధంగా ఈ కూరగాయలకు సంబంధించి, పూల మొక్కలకు సంబంధించి ఏ స్కీములు ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయించడము, అదేవిధంగా రాయితీలు ఇప్పించడం కూడా జరుగుతూ ఉన్నది. ఈ విధంగా మనం ఇప్పుడు ఈ చర్చించుకున్న అన్ని విషయాలన్నింటిని కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసి వాటన్నిటిని కూడా జిల్లా కేంద్రాన్ని పంపిస్తే అక్కడి నుంచి స్టేట్కి వెళ్తుంది. అక్కడి నుంచి మనకు కమిషనరేట్కి వెళ్ళిన తర్వాత మనకు ఇవన్నీ కూడా పంట వేసే ముందే మనకు ఇవన్నీ కూడా మనకు సరఫరా చేయబడి రైతులందరికీ